అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ ఎన్నికల్లో ఒక వేవ్ ఆశిస్తోంది. కంప్లీట్గా 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి వేవ్ వచ్చిందో వచ్చే ఎన్నికల్లో, అంటే నెక్స్ట్ మంత్ జరగబోతున్న మే నెలలో జరగబోతున్న ఎన్నికల్లో టీడీపీ కూడా ఆ వేవ్ ఆశిస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పదే పదే 160+ 160+ అనే లెక్క చెప్తున్నారు. సరే, 160 వస్తాయా రావా, ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయి అనే సంగతి పక్కన పెడితే కొన్ని సీట్లు పర్టిక్యులర్గా వాళ్ళకి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి అని అయితే మనం చెప్పుకోవచ్చు. అందులో కొన్ని సీట్లు ఒక 25-25 ఏళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీ గెలుపు అవకాశాలు ఉండొచ్చు. కాస్త పాజిటివ్ గెలుపు అవకాశాలు సానుకూలంగా మారిన పరిస్థితి ఉంది. ఆ కోవలోకే ఒక ఎంపీ సీటు, విశాఖపట్నం ఎంపీ సీటు కూడా వస్తుంది. అదేంటి, విశాఖపట్నం ఎంపీ సీటు పరిధిలో టీడీపీ స్ట్రాంగ్ కదా, గత 25 ఏళ్ళుగా గెలవలేదా అనే అనుమానం మీకు రావచ్చు. ఎస్, నిజమే. తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో చివరిగా గెలిచింది 1999లో ఎంవివిఎస్ సత్యనారాయణ మూర్తి గారు. ఎంవివిఎస్ మూర్తి గారు అంటే ఇప్పుడు భరత్ గారి తండ్రి. చివరిగా 1999లో అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. అదే మూర్తి గారు అంతకుముందు 1991లో కూడా ఎంపీగా గెలిచారు. సో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత టీడీపీ 3 సార్లే గెలిచింది. 84లో జరిగిన ఎన్నికలు, 91, 99 3 సార్లే. 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, దగ్గుబాటి పురంధేశ్వర్ గారు. 2014లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఇది గెలిచే సీటే, టీడీపీ పోటీ చేస్తే. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఈ కూటమి తరపున బీజేపీ నుంచి కంభంపాటి హరిబాబు గారు పోటీ చేశారు. సో ఆయన ఈ సింబల్తో, బీజేపీ సింబల్తో గెలిచారు, అది టీడీపీ అకౌంట్లోకి రాదు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది, జస్ట్ 4500 పైచిలకు, చాలా తక్కువ మెజార్టీతో భరత్ గారు ఓడిపోయి ఎంవివి సత్యనారాయణ గారు, ప్రజెంట్ ఎంపీ గారు గెలిచారు. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే, చివరిగా 1999 దాదాపుగా 25 ఏళ్ళు అయింది. సో 25 ఏళ్ళ తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని నేను ఎలా చెప్పగలను అని అంటే, ఖచ్చితంగా విశాఖ పార్లమెంటు పరిధిలో భీమిలి, విశాఖ ఈస్టు, వెస్టు, నార్తు, సౌతు, గాజువాక ప్లస్ శృంగవరపుకోట, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులకు పాజిటివ్ ఉంది. ఒక ఎస్కోట కాస్త పక్కన పెడితే, అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులను పక్కన పెడితే, మిగిలిన అన్ని సీట్లలో కూడా పాజిటివ్ ఉంది. సో గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలవాల్సిందే, కానీ జనసేన నుంచి పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ గారు విపరీతంగా ఓట్లు చీల్చారు, తెలుగుదేశం పార్టీకి పడాల్సిన ఓట్లు చీల్చారు. సో 2019 ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ గారికి 288,000 ఓట్లు పోలయ్యాయి. ఎంవివి సత్యనారాయణ గారికి 436,906 ఓట్లు పోలైతే, భరత్ గారికి 432,492 ఓట్లు, అంటే దాదాపుగా 4,414 ఓట్లు తేడాతో మాత్రమే భరత్ గారు ఓడిపోయారు. అంటే లక్ష్మీనారాయణ గారు కనుక పోటీలో లేకపోతే భరత్ గారు భారీ మెజార్టీతో గెలిచేవారు గత ఎన్నికల్లోనే. సో అందుకే ఇప్పుడు పొత్తు ఉంది కాబట్టి, ఓట్లు చీలిక అనే సమస్యే ఉండదు కాబట్టి భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. అలాగే ఈ పాజిటివ్ ఈ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఉండొచ్చు. గాజువాక పల్లా శ్రీనివాసరావు గారు, అక్కడ వైసీపీ తరపునేమో అమర్నాథ్ గారు. సో అక్కడ పార్టీ పరంగా టీడీపీ స్ట్రాంగే, అందులోకి టీడీపీ జనసేన పొత్తు బాగా కలిసి వస్తుంది. అలాగే విశాఖ నార్త్ బీజేపీ విష్ణుకుమార్ రాజు గారికి ఇస్తున్నారు పొత్తులో భాగంగా, అక్కడ కూడా టీడీపీ ప్లస్ జనసేన స్ట్రాంగ్. విశాఖ ఈస్ట్ టీడీపీ స్ట్రాంగ్గా ఉంది, సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గారు. విశాఖ వెస్ట్ ఘనబాబు గారు. విశాఖ సౌత్ జనసేన పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ గారికి ఇస్తున్నారు. సో అక్కడ కూడా టీడీపీ 3 పార్టీల కోఆర్డినేషన్ బాగానే ఉంది. అంటే విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఈ పార్టీల కోఆర్డినేషను, టీం వర్క్ బాగానే ఉంది. ఒక్క ఎస్కోట నియోజకవర్గం తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా పాజిటివ్గానే ఉంది, టీం వర్క్ కనిపిస్తోంది, సమన్వయం బాగుంది, అభ్యర్థుల ఎంపిక కూడా బాగుంది. సో ఈ ప్రభావం భరత్ గారి మీద బాగా పడే అవకాశం ఉంది.
అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ విషయం తెలుసు కాబట్టి స్ట్రాంగ్ క్యాండిడేట్ బొత్స ఝాన్సీ గారిని తీసుకొచ్చి పెట్టారు. సో వైసీపీ అభ్యర్థి చాలా స్ట్రాంగ్, ఎందుకంటే బొత్స ఫ్యామిలీ సాధారణంగా ఓటమిని ఒప్పుకునే ఫ్యామిలీ కాదు, వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్, ఆ మూడు జిల్లాల్లో పొలిటికల్గా స్ట్రాంగ్ ఫ్యామిలీ. సో ఎంతైనా పెట్టగలరు, వాళ్ళకి కాస్త ఎడ్జ్ ఉంటే, కాస్త గెలుపు అవకాశాలు ఉంటే ఎంతైనా పెట్టి పట్టు నిలబెట్టుకునే రకం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు అయితే కనిపించట్లా, విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో కనిపించట్లేదు. నేను ఇప్పుడు ఈ వీడియో ఈరోజు చేస్తున్నాను కదా, March 24 సాయంత్రం 5 గంటలకు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో మనం రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. నేను మెజారిటీ చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ ఎందుకంటే కోడ్ ఉంది కాబట్టి మెజారిటీలు చెప్పకూడదేమో కానీ, కానీ ఒకటి మాత్రం నిజం, 25 సంవత్సరాల తర్వాత ఈ పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేది నిజం. మెజారిటీ కూడా భారీగానే ఉంటుంది అనేది నిజం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం పొత్తు కలిసి వచ్చే అంశం, సమన్వయం అనేది కలిసి వచ్చే అంశం, లీడర్షిప్ పుష్కలంగా ఉంది, వాళ్ళ టీం వర్క్ బాగుంది అనేది కలిసి వచ్చేది. అలాగే కమ్మాస్కి సీట్ ఇచ్చారు, బీసీలకు సీట్ ఇచ్చారు, కాపులకు సీట్ ఇచ్చారు, రాజులకి సీట్లు ఇచ్చారు, అంటే అన్ని సామాజిక వర్గాలకు కూడా అక్కడ ఇచ్చారు, ఎవరిని అవాయిడ్ చేశారనేది కూడా ఏమీ లేదు. సో అందుకే వీళ్ళైతే భారీ మెజారిటీ ఆశిస్తున్నారు, ఆశించవచ్చు కూడా. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ.